అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో వచ్చే అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా చేసుకునే భగని హస్త భోజనం ఏ రోజున జరుపుకోవాలి, దానికున్న విశిష్టత ఏమిటి, కథను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షనాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, విదియ తిథి ప్రారంభం 14 నవంబర్ 2023 మంగళవారం పగలు 2:23 నుండి 15 నవంబర్ 2023 బుధవారం పగలు 1:51 వరకు ఉన్నదండి విదియ తిథి. భగని హస్త భోజనం జరుపుకోవలసిన రోజు 15 నవంబర్ 2023 బుధవారం. ఈరోజున నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 4:09 వరకు ఉన్నది. తదుపరి మూలా నక్షత్రం వస్తుంది. భగని హస్త భోజనం జరుపుకోవలసిన శుభ సమయం 15 నవంబర్ 2023 బుధవారం ఉదయం 5:17 నుండి ఉదయం 7:30 లోపు జరుపుకోవాలి. ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం 9:01 నుండి ఉదయం 9:55 లోపు తన సోదరునికి సోదరి ఇంటికి పిలిచి భోజనంను పెట్టాలి. ఈనాడు అన్నాదమ్ములు తమ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. భగిని అంటే అర్థం అక్క లేదా చెల్లెలు అని అర్థం. హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం. సోదరి చేతి వంట తినడం అని అర్థం. దీనిలో వింత ఏమి ఉంది అని అనుకోవచ్చు. సాధారణంగా వివాహమైన తర్వాత అక్క లేదా చెల్లి ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడం ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు, ఆడపిల్ల రుణం పుట్టింటి వారు ఉంచుకోకూడదు అని అర్థం. కానీ కార్తీక శుద్ధ విదియనాడు సోదరి ఇంట సోదరుడు భోజనం చేయాలని శాస్త్రం చెప్తోంది. దీనికి ఒక కథ ఉంది. అది ఏమిటి అంటే సూర్య భగవానుడికి సంధ్యాదేవికి కలిగిన సంతానంలో యముడు యమున ఇద్దరు. యమునకు అన్నయ్య యముడంటే చాలా ఇష్టం. అదేవిధంగా యముడికి కూడా యమున అంటే ఇష్టం. యముడు యమునని యమి అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తారింటికి కాపురానికి వెళ్ళింది. ఒకరోజు యమునకు తన అన్నయ్య యముడిని చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇస్తాడు. ఆ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నింటినీ చేసి అన్నయ్య రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. ఎంతసేపు అయినా రాలేదు. ఈరోజు పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని, నన్ను మన్నించమని, కార్తీక శుద్ధ విదియనాడు తప్పకుండా వస్తానని చెల్లెలకి వర్తమానం పంపిస్తాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజు కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలను తయారు చేసింది. అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలి ఇంటికి వస్తాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నింటినీ అన్నయ్యకు కొసిరి కొసిరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలి అనురాగానికి పరితపించి నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. ప్రతి ఏటా ఇదే కార్తీక శుద్ధ విదియనాడు రావాలని, అలాగే ప్రతి సోదరుడు తన సోదరి చేత భోజనం భుజించాలని అనే వరంను కోరింది యమున. యమధర్మరాజు ఆ వరంను యమునకు అనుగ్రహించాడు. అందుకే ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేత భోజనం చెయ్యాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడంట యముడు. అందువలన యమునా నదిలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధలు ఉండవు. ప్రతి ఒక్కరూ యమునా నదిలో స్నానం చేయలేరు కాబట్టి ఇలా పెళ్ళైన సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట తిని ఆమెను ఆశీర్వదించాలని శాస్త్రాలలో చెప్పారు. ఇదండి భగిని హస్త భోజనం యొక్క కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కళాంజలి కళలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.